తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywoodtobollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ 120 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషన్ స్పైడర్ బాక్సాఫీస్ దగ్గర 4 రోజుల్లో 42.43 కోట్ల షేర్ ని వసూలు చేయగా, 5వ రోజు భారీ ఎత్తున మిగిలిన సినిమాల నుంచి పోటీని ఎదుర్కొని కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 3 కోట్ల షేర్ దాకా వసూలు చేసి సంచలనం సృష్టించింది. కాగా టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ లో 3.85 కోట్లను చేరగా టోటల్ వరల్డ్ వైడ్ గా 5 రోజుల కలెక్షన్ లో 46.27 కోట్లను టచ్ చేశాయి. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ఎత్తున జరగడంతో ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే సినిమా తొలివారంలో మంచి వసూలను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తుండగా, మొదటి 5 రోజుల వసూళ్లు 46 కోట్లను దాటడం స్టార్ హీరోల సినిమాలకు కామన్ ఫిగర్స్ అయినా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరగడంతో ట్రేడ్ విశ్లేషకులు ఈ సినిమా నుంచి మరింతగా ఆశించారు. బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 5 రోజుల్లో కేవలం 46 కోట్ల మాత్రమే అందుకోగలిగింది ఈ సినిమా. కాగా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున థియేటర్స్ ని సొంతం చేసుకున్న స్పైడర్ సినిమా 5 రోజుల్లో మంచి వసూళ్లను కురిపించినట్లే అనిపించినా ఓవరాల్ గా మాత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాటిస్ఫై చేయలేకపోయింది. మొత్తం మీద మొదటి వారంలో సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారగా, 6వ రోజు కూడా హాలిడే ఉండటంతో సినిమా కలెక్షన్లు ఈ రోజు కూడా 5వ రోజు లెవెల్లోనే ఉండే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి 6వ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రదర్శనను కనబరిచిందో చూడాలి. ఇక నిర్మాతల లెక్కల ప్రకారం సినిమా తొలి 5 రోజుల్లో 120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని అభిప్రాయపడుతున్నారు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.